ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ పైననే నడుస్తుంది కాఫీ షాపుల్లోనూ రెస్టారెంట్స్లో కూడా వైఫై అంటే వైర్లెస్ నెట్వర్క్ని ఫ్రీగా ఇస్తున్నారు ఇంటర్నెట్ కనెక్షన్ ఒక నెట్వర్క్ నుంచి వివిధ డివైజ్లకు వైఫై రూపంలో కనెక్ట్ అవుతుంది అయితే ఈ టెక్నాలజీని కనిపెట్టింది ఎవరో సైంటిస్ట్ కాదు ఒక హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆమె హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు ఈ వైఫై టెక్నాలజీని కనిపెట్టారు ఆమె పేరు హెడీ లామర్ హాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఆమె వెండి తెరపై ఆమె అందం అభినయం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేది అందుకే ఆమె నటించిన ఎన్నో సినిమాలు ఘన విజయం సాధించాయి కానీ ఆమె ధ్యాసంతా సాంకేతికత మీద కొత్త ఆవిష్కరణల మీద ఉండేది ఆస్ట్రియాలో నైన్టీన్ ఫోర్టీన్లో జన్మించిన హెడీ పదహారు ఏళ్ల వయసు నుంచే సినిమాల్లో నటించడం ప్రారంభించారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో చెక్ రిపబ్లిక్ సినిమా ఎక్స్టసీ చిత్రంతో నటించి స్టార్డమ్ని సంపాదించుకున్నారు నైన్టీన్ థర్టీ ఎయిట్లో అల్జీర్స్ చిత్రంతో హాలీవుడ్లో అడుగుపెట్టారు అప్పటి నుంచి ఆమె వెనుతిరిగి చూసుకోలేదు హాలీవుడ్తో పాటు ఆస్ట్రియన్ జర్మన్ చెక్ భాషల సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా మారిపోయారు అయినా ఏదో ఒకటి కనిపెట్టాలన్న ఆమె కోరిక అలాగే ఉండిపోయింది వ్యక్తిగత జీవితంలో హెడీ ఆరుగురిని వివాహం చేసుకుంది మొదటి భర్త మాండిల్ ఆయుధాల తయారీ కంపెనీ యజమాని దీంతో యుద్ధం ఆయుధాలకు సంబంధించిన అంశాలపై ఆమెకు ఆసక్తి పెరిగింది అయితే హెడీ హాలీవుడ్ తొలి సినిమా విడుదలైన మరుసటి ఏడాదే రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది జర్మనీ జపాన్ ఇటలీ ఒకవైపు సోవియట్ యూనియన్ ఫ్రాన్స్ బ్రిటన్ సహా అనేక దేశాలు మరో గ్రూపుగా యుద్ధానికి దిగారు అమెరికా ఆలస్యంగా యుద్ధంలో పాల్గొంది అయితే యుద్ధం మొదలైన సమయంలో ఆమె హాలీవుడ్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఆయుధాల తనిఖీ అధికారి అయిన జార్జ్ అంథిల్తో పరిచయం ఏర్పడింది వారి మధ్య యుద్ధానికి సంబంధించిన ఎన్నో విషయాలు చర్చకు వచ్చేవి ఈ క్రమంలోనే యుద్ధంలో రేడియో కమ్యూనికేషన్ ఎంత ముఖ్యమైందో గుర్తించిన హెడీ శత్రువులపై దాడుల్లో టర్పిడోలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా లక్ష్యాన్ని నిర్దేశించడం కోసం ఫ్రీక్వెన్సీ హోపింగ్ టెక్నాలజీని ఆవిష్కరించారు టర్పిడోలలో రేడియో తరంగాల మధ్య ఈ ఫ్రీక్వెన్సీ హోపింగ్ కమ్యూనికేషన్ ఉపయోగిస్తే ట్రాన్స్మీటర్ రిసీవర్లకి చెందిన రేడియో తరంగాలు వేరే ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా క్యారియర్ ఫ్రీక్వెన్సీని మార్చుకుంటూ గమ్యానికి చేరతాయి ఈ కమ్యూనికేషన్ వ్యవస్థకు హెడీ అంతిల్లతో కలిసి పేటెంట్ హక్కులను సైతం సొంతం చేసుకున్నారు అయితే ఈ టెక్నాలజీని యుద్ధంలో ఉపయోగించమని హెడీ అమెరికా నావీకి అందజేశారు కానీ దీన్ని నావీ ఉపయోగించలేదు అయితే పంతొమ్మిది వందల యాభైలో సైన్యం సబ్మెరైన్లను గుర్తించడం కోసం ఈ కమ్యూనికేషన్ వ్యవస్థను ఉపయోగించింది పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి నౌకల్లోనూ దీన్ని ఉపయోగించడం మొదలుపెట్టారు ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఒక నెట్వర్క్ నుంచి వివిధ డివైజ్లకు వైఫై రూపంలో అనుసంధానం అవుతుంది ఈ క్రమంలో రేడియో తరంగాల్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ ఫ్రీక్వెన్సీ హోపింగ్ కమ్యూనికేషన్ వ్యవస్థే ఉపయోగపడుతుంది ఈ టెక్నాలజీతోనే కాలక్రమంలో లోకల్ ఏరియా నెట్వర్క్ ల్యాన్ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ వైఫై బ్లూటూత్ జీపీఎస్ వ్యవస్థలు ఆవిష్కృతమయ్యాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తొలిసారి వైఫైను ఉపయోగించగా టూ థౌజండ్ ఫైవ్ నుంచి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది హెడీ ఎనభై ఐదు ఏళ్ల వయసులో టూ థౌజండ్ జనవరి పంతొమ్మిదిన కన్నుమూశారు ఫ్రీక్వెన్సీ హోపింగ్ కమ్యూనికేషన్ వ్యవస్థను రూపొందించినందుకు గాను టూ థౌజండ్ ఫోర్టీన్లో హెడీ అంతిల్ పేర్లను నేషనల్ ఇన్వెంటర్స్ హాల్ ఫేమ్లో ఉంచారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి